వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా బీకామ్ సెకండ్ ఇయర్కి, బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వారికి, బీకామ్ మిగతా విద్యార్థులకి, ఎంబీఏ విద్యార్థులకి అవసరమయ్యే విధంగా డిబెంచర్లు అనే అంశం గురించి వివరిస్తున్నాము. సాధారణంగా డిబెంచర్ అంటే కంపెనీలు ప్రజల దగ్గర నుంచి రుణాన్ని సేకరించి ఇచ్చే పత్రంగా చెప్పవచ్చు. మరి దానిని వివిధ రకాల పుస్తక నిర్వచనాల ప్రకారం పూర్తిగా అందిస్తున్నాము థియరీని. అదేవిధంగా డిబెంచర్ల విడుదలకు సంబంధించిన చిట్టా పద్ధుల్ని కూడా ఈ వీడియో ద్వారా అందిస్తున్నాము. కాబట్టి చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కంపెనీ విస్తరణకు, అభివృద్ధి నిమిత్తం అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడానికి వాటా మూలధనాన్ని పెంచకుండా సేకరించవచ్చు. దీని నిమిత్తం ఒక నిర్ణీత కాలానికి నిర్ణీత శాతం వడ్డీ ప్రకారం రుణాలను ప్రజల నుంచి సమకూర్చుకునేందుకు వారిని ఆహ్వానిస్తుంది. కంపెనీ తాను తీసుకున్న రుణానికి బాధ్యత వహిస్తూ ఆ మొత్తాన్ని నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత చెల్లించడానికి అంగీకరిస్తూ జారీ చేసే పత్రాన్ని డిబెంచర్ అంటారు. కంపెనీల చట్టం డిబెంచర్ను ఈ విధంగా నిర్వచించింది. డిబెంచర్ అనే పదంలో డిబెంచర్ స్టాకు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలు చేరి ఉంటాయి. వీటికి కంపెనీ ఆస్తులపై ఛార్జీ ఉండవచ్చు, లేకపోవచ్చు. డిబెంచర్లను వివిధ పద్ధతులలో వర్గీకరించవచ్చు. అవి సెక్యూరిటీ ఆధారంగా డిబెంచర్లు. మరి వీటిని రెండు రకాలుగా, సాధారణ డిబెంచర్లు, తాకట్టు డిబెంచర్లు అంటారు. సాధారణ డిబెంచర్లు అంటే ఏ విధమైన సెక్యూరిటీ లేదా హామీ లేని డిబెంచర్లు. అసలు చెల్లింపుకు లేదా వడ్డీ చెల్లింపుకు ఎలాంటి హామీ ఉండదు. సంస్థ అప్పు తీర్చగలగ శక్తియే ఈ డిబెంచర్లకు ఉన్న సెక్యూరిటీ. తనఖా డిబెంచర్లను హామీ గల డిబెంచర్లు అని కూడా అంటారు. ఈ డిబెంచర్లకు ఆస్తుల హామీ ఉంటుంది. ఈ డిబెంచర్దారులు తమ అసలు మొత్తాన్ని, వడ్డీని ఆస్తుల నుంచి రాబట్టుకునే హక్కు ఈ డిబెంచర్దారులకు ఉంటుంది. తర్వాత స్థిరత్వం ఆధారంగా, స్థిరత్వాన్ని ఆధారం చేసుకొని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. విమోచనీయ డిబెంచర్లు, అవిమోచనీయ డిబెంచర్లు. విమోచనీయ డిబెంచర్లు అంటే నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత డిబెంచర్ మొత్తాన్ని చెల్లించబడుతుంది. వీటిని రద్దు చేస్తే తప్ప తిరిగి వీటిని కంపెనీ జారీ చేయలేదు. కంపెనీ మూలధనం వలె పరిసమాప్తి వరకు ఉండే డిబెంచర్లను అవిమోచనీయ డిబెంచర్లు అంటారు. అంటే ఈ డిబెంచర్ మొత్తాన్ని కంపెనీ పరిసమాప్తి సమయంలో చెల్లిస్తారు. కనుక వీటిని శాశ్వత డిబెంచర్లు అంటారు. ఈ విధంగా సేకరించిన మొత్తాన్ని వాటా మూలధనం వలె కంపెనీ ఉపయోగించుకోవచ్చు. అవసరమైనచో నోటీసు ఈ విధంగా సేకరించిన మొత్తాన్ని రద్దు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధిక్యత ఆధారంగా, దీని ద్వారా రెండు రకాలు మరలా విభజించారు. మొదటి డిబెంచర్లు, రెండవ డిబెంచర్లు. ఇతర డిబెంచర్ల కంటే ఏ రకమైన డిబెంచర్లకు చెల్లింపు చేస్తారో వాటిని మొదటి డిబెంచర్లు అంటారు. మొదటి డిబెంచర్లకు చెల్లించిన తర్వాత చెల్లింపు జరిగే ఇతర డిబెంచర్లను రెండవ డిబెంచర్.